డియర్ ఫ్రెండ్స్, నేషనలిస్ట్ అండ్ పేట్రియాట్స్, ఇట్ ఈస్ ద పోయమ్ దట్ టుక్ బర్త్ డ్యూరింగ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857. సో ఐ ఫీల్ ఇట్ మస్ట్ బి ది ఫస్ట్ పోయమ్ ఆఫ్ పేట్రియాటిజం, పేట్రియాటిక్ పోయమ్. ఇట్ వాజ్ రిటన్ బై మౌల్వీ లియాఖత్ అలీ ఇన్ ఉర్దూ. ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై మీ, దట్ ఈస్ దివి కుమార్, ఇన్ తెలుగు. ఎట్ ఫస్ట్ ఐ రిసైట్ ఇన్ ఉర్దూ. హమ్ పహలే ఇస్కే మాలిక్ హిందుస్థాన్ హమారా, పాక్ వతన్ హై కౌమ్ కా జన్నత్ సే భీ ప్యారా, యే హై హమారి మిల్కియత్ హిందుస్థాన్ హమారా, ఇన్కీ సలామియత్ సే సేరు హై జగ్ సారా, కితనా ఖదీమ్ కితనా నయీమ్ సబ్ దునియా సే కర్తీ హై, జర్ఖేజ్ జిసే గంగా యమునాకే ధారా, ఊపర్ బర్ఫిలీ పర్వత్ పహారే దార్ హమారా, నీచే సాహల్ పర్ బజతా సాగర్ నక్కారా, ఆయా ఫిరంగీ దూర్ సే ఐసా మంతర్ మారా, లూటా దోనోం హాతోం సే ప్యారా వతన్ హమారా, ఆజ్ షహీదోమ్నే తుమ్కో అహలే వతన్ లల్కారా, తోడో గులామీకే జంజీరే బర్సావో అంగారా, హిందూ ముసల్మాన్ సిక్ హమారా, భాయి భాయి ప్యారా, యే హై ఆజాదీకి ఝండా, ఇసే సలాం హమారా, ఇసే సలాం హమారా. మిత్రులారా, దేశభక్తులారా, మీకు ఇప్పుడు వినిపించబోయే ఈ గేయం జాతీయ గీతం 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో పుట్టిన గేయం ఇది. దీన్ని ఉర్దూలో రచించినది మౌల్వీ లియాఖత్ అలీ, తెలుగు అనుసరణ దివి కుమార్. హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, పవిత్ర జాతి మా దేశం, స్వర్గం కంటే మహాప్రియం, సమస్త సంపద మనదేలే, హిందూస్థాను మాదేలే, హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, దీని భాగ్యము శాంతి సౌఖ్యములు వెలుగులు చిమ్మును జగమంతా, అతి ప్రాచీనం ఎంతో దాటి దీనికి లేదుర ఇలలో సాటి, హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, గంగా యమునలు పారు నిండుగా, మా నేలల్లో బంగారు పండగ, దిగువున పరుసుకు మైదానాలు, దిగ్గున ఎగసే సంద్రపుటలలు, మంచు నిండిన ఎత్తు కొండలు, కావలి దండిగా మాకు అండగా, హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, దూరం నుండి వచ్చిన దుష్టులు చేసిరి కంతిరి మాయ చేష్టలు, జాతికి ఘనమౌ దేశాన్నంతా దోచివేసిరి రెండు చేతుల, హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, అమరవీరులు విసిరిన సవాలు దేశవాసులు వినరండి, బానిస సంఖ్యలు తెంపండి, నిప్పుల వానై కురవండి, హిందూస్థాను మన దేశం, దీనికి మనమే విధాతలం, హిందూ ముస్లిం సిక్కులందరం ప్రియాతి ప్రియమౌ సోదరులం, ఇదిగిదిగో మన స్వతంత్ర జెండా, చేస్తాం సలాము గుండెల నిండా, చేస్తాం సలాము గుండెల నిండా. మిత్రులారా, మనం పాడుకునే వందే మాత్రం జాతీయ గీతాన్ని 1875 బంకించంద్రుడు తన ఆనందమఠం నవలలో రాశారు. మనం సాధారణంగా అదే తొలి జాతీయ గీతమని భావిస్తాం. మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అనే గీతాన్ని గదర్ పార్టీ వ్యవస్థాపకుడు లాలా హరదయాళ్ లాహోర్ నగరంలో 1904 జరిపిన ఒక సభలో మొదటిసారి వినిపించారు. ప్రస్తుత మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1912 రచించారు. అప్పటికే 1910 మన గురజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నా అనే గేయాన్ని రాసి ఉన్నారు. పైన మనం చదివిన జాతీయ గీతం 1857 నాటిది, అంటే సరిగ్గా 162 సంవత్సరాల క్రితపది. బహుశా అత్యంత ప్రాచీన జాతీయ గీతం ఇదే కావచ్చు. మిగిలినవి ఉద్యమాలతో ప్రాచుర్యం పొందిన గీతాలు, కానీ ఉద్యమంలో నిప్పుల సరస్సులో పుట్టిన అగ్నిపువ్వు ఈ గేయం. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో భారతీయ ప్రజలను సైన్యాలను ప్రత్యక్షంగా ఉత్తేజపరచడానికి ఆవిర్భవించిన గీతం ఇది. 1857 నాటి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన నానా
సాహెబ్ పేరు మనకు బాగా తెలుసు. ఆయనకు ఆంతరంగిక కార్యదర్శి అజీమ్ ఉల్లా ఖాన్, వ్యవహార దక్షుడేగాక యుద్ధ వ్యూహకర్త కూడా. ఆయన ఆ సంగ్రామ కాలంలో నడిపిన రహస్య పత్రిక పేరు పయామ్ ఏ ఆజాదీ. అందులో మౌల్వీ లియాఖత్ అలీ అనే ముస్లిం పూజారి రాసిన గేయం ఆ రోజుల్లో ప్రచురితమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నివసిస్తున్న సయ్యద్ నసీర్ అహ్మద్ రాసిన అనేక పుస్తకాల్లో ఒకటైన స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం యోధులు అనే పుస్తకంలో పై ఉర్దూ గేయాన్ని తెలుగు అక్షరాలలో ప్రచురించారు. అది 207వ సంవత్సరం, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగి 150 ఏళ్ళు. మళ్ళీ ఒకమారు వివిధ పత్రికలు ఆ పోరాటంపై తమ తమ పద్ధతులలో చర్చిస్తున్నాయి. మేము ప్రజాసాహితిలో దానిపైన వ్యాసాలు ప్రచురించాము, ఒక విశిష్ట సంచికను వెలువరించాము. జూన్ నెల సంచికలో ఈ గేయాన్ని అనువదించి ప్రచురించాము. ఎవరైనా సంగీతజ్ఞులు దీనికి బాణీని కూర్చి పాడిస్తే తప్పకుండా నేటి తరాలను కూడా అది ఉత్తేజపరుస్తుందని నా విశ్వాసం. ఎందుకంటే 1857 నాటి అమరవీరులు పోరాడిన వ్యవస్థల నుండి వారు ఆశించిన మత సామరస్యం సాధనను మనం ఇంకా పూర్తిగా సాధించుకోవలసే ఉన్నది, పొందవలసే ఉన్నది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.